ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ టూను విజయవంతంగా చంద్రుడి కక్షలోకి ప్రవేశపెట్టారు. చంద్రయాన్ టూ ఈరోజు ప్రధాన మైలురాయిని దాటిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ చెప్పారు. నూతన రెవెన్యూ చట్టంపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జిల్లా కలెక్టర్లతో ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మూసివేశారు. జీహెచ్ఎంసీ మున్సిపల్ బాండ్ల ద్వారా 300 కోట్ల రూపాయల సేకరణకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఈ బిడ్డింగ్ చేపట్టింది. ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ టూను విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. సుమారు 30 రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాన్ టూ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకుంది. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. ఈ ఉదయం 9:02 ఈ ప్రక్రియను ప్రారంభించి 1738 సెకండ్ల పాటు కొనసాగించారు. మేక్ ఆర్ బ్రేక్ పేరిట చేపట్టిన ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత ఖచ్చితత్వంతో చేపట్టి చంద్రయాన్ను జాబిల్లికి చేరువ చేశారు. ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ బెంగళూరులో ఇస్రో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రయాన్ టూ ఈరోజు ఒక ప్రధాన మైలురాయిని దాటిందని అన్నారు. ఒక ప్రధాన ఘట్టాన్ని అత్యంత సమర్థంగా పూర్తి చేశామన్నారు. సెప్టెంబర్ 2 మరొక కీలక ఘట్టం ఉంటుందన్నారు. సెప్టెంబర్ 2 ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోతుందని, సెప్టెంబర్ 7 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందని డాక్టర్ శివన్ చెప్పారు. రాష్ట ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన రెవెన్యూ చట్టం రూపకల్పన విషయమై క్షేత్రస్థాయి అధికారుల అభిప్రాయ సేకరణ కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు. హైదరాబాద్ ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులతో పాటు రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. భూ పరిపాలనకు సంబంధించి వివిధ ప్రక్రియలను ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండని పద్దతిలో సరళతరం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి అధికారుల నుంచి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభిప్రాయాలు, సూచనలు కోరారు. అలాగే అమల్లోకి వచ్చిన నూతన మున్సిపల్ చట్టం, కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలుపై కూడా ఈ సమావేశం చర్చిస్తోంది. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు తెలంగాణ హైకోర్టు 2 నెలల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధించింది. అలాగే వారిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాజీ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకీరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. రాజీవ్ గాంధీ జయంతిని దేశవ్యాప్తంగా సద్భావన దివస్గా జరుపుకుంటున్నారు. హైదరాబాద్లోని సోమాజీగూడ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి ఈ సందర్భంగా పూలమాలలు వేసి పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దేశ ప్రజలకు అందించిన సేవలను, వివిధ రంగాల్లో ఆయన చూపిన చొరవను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంస్థల్లో అధికారులు, విద్యార్థులు సద్భావన దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో కూడా డీడీజీ ప్రోగ్రాం శైలజ సుమన్ అధికారులు, సిబ్బంది చేత సద్భావన ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు భారత్ సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రస్థానంలో ఉందంటే అందుకు కారణం రాజీవ్ గాంధీ అని అన్నారు. గాంధీభవన్లో జరిగిన రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ, నెహ్రూ కుటుంబాలపై అనవసర విమర్శలకు దిగుతోందని ఆరోపించారు. ఈరోజు నుంచి 7 పాటు రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలను గ్రామాన నిర్వహించనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ను స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత నగరంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాధారణ సైకిల్కు బ్యాటరీ, ఇతర పరికరాలు అమర్చి సరికొత్త ఎలక్ట్రానిక్ సైకిల్గా రూపొందించారు.
15 ఆగస్టు నాడు ప్రదర్శించిన ఇన్నోవేటివ్ ప్రదర్శనలో రాష్ట వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్తో ప్రశంసలు అందుకున్న కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఓదపల్లి రాముపై మా కరీంనగర్ ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తున్న మరిన్ని వివరాలు. ఒక సాధారణ సైకిల్ను స్మార్ట్ సిటీగా మారిన కరీంనగర్ రూట్లకు అనుగుణంగా స్మార్ట్ ఎలక్ట్రానిక్ సైకిల్గా రూపొందించాడు కరీంనగర్ చెందిన విడ్డపల్లి రాము. ప్రస్తుత సమాజంలో అన్ని వయసుల వారికి అనువుగా ఉండేటట్లు ఈ సైకిల్ను తయారు చేశారు. వృత్తిరీత్యా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తాలో ఒక షాప్లో ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేస్తూ క్రయ విక్రయాలు చేస్తున్నాడు రాము. ఈ మధ్య కొత్తగా పర్యావరణానికి హాని కలగకుండా మరోవైపు శారీరక శ్రమ లేకుండా ప్రత్యేకంగా అమర్చిన బ్యాటరీతో తన విజ్ఞానాన్ని ఉపయోగించి ఈ సైకిల్ తయారు చేసి అందరి మన్ననలు పొందారు. ఇప్పుడు స్మార్ట్ సీట్ అవుతుంది కాబట్టి దాని కొరకని స్మార్ట్ సైకిల్ అనేది ఒకటి తయారు చేశాను. బ్యాటరీతో నడుస్తుంది, ఫిట్నెస్గా నడుస్తుంటుంది, బ్యాటరీ ద్వారా నడుచుకోవచ్చు. రెండు రకాలు చేశాను, ఒకటి మెకానికల్గా సిస్టంలో తయారు చేశాను, ఒకటేమో హబ్ సిస్టంలో తయారు చేశాను. ఇక్కడ ఉండే రోడ్ల ప్రకారంగా నడవాలంటే హబ్ మోటార్ నడుస్తుంది కాబట్టి మెకానికల్ది పక్కకు పెట్టేశాను, అది ఒకటి. దాని తర్వాత బైక్ తయారు చేశాను. పాత బండ్లు ఏంటంటే పొల్యూషన్ కానీ సౌండ్ కానీ ప్రాబ్లం ఉండకుండా ఉండడానికి ఒకసారి ఇన్స్టెంట్గా అమౌంట్ పెట్టినామంటే మళ్ళీ మళ్ళీ పెట్టకుండా ఉండడానికని తయారు చేశాను. తర్వాత స్మార్ట్ ఈ బైసైకిల్ అనేది ఒకటి సైకిల్ తయారు చేశాను, తర్వాత బైక్ తయారు చేశాను. హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కొరకు ఒక రిక్షా తయారు చేస్తున్నాను, అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా కూర్చొని నడుపుకోకుండా ఉండడానికి కానీ తయారు చేస్తున్నాను, అది కూడా కంప్లీట్ అయింది. ఒక 3 గంటల సేపు చార్జ్ చేసుకుంటే 50 నుండి 100 కిలోమీటర్లు తిరిగేంత పవర్ ఉంటుంది. బ్యాటరీ ఒక్కసారి కొన్నామంటే 3 ఇయర్స్ నుండి 5 ఇయర్స్ దాకా లైఫ్ వస్తుంటుంది బ్యాటరీ. లోకల్ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం లోకల్ బ్యాటరీతో నేను తయారు చేశాను. ఇట్లా చేసుకుంటూ ఇంకా ముందు ఇంకా వేరే చేయాలనే ఆలోచనతో చూస్తున్నాను. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నిన్న ఉదయం నుండి వరద ప్రవాహం గణనీయంగా తగ్గడంతో అధికారులు ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఇన్ఫ్లో 68,450 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 53,757 క్యూసెక్లు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC మున్సిపల్ బాండ్ల ద్వారా 300 కోట్ల రూపాయల సేకరణకు ఈరోజు నుంచి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఈ బిడ్డింగ్ చేపట్టింది. మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దానకిషోర్ GHMC కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి బిడ్డింగ్ను పర్యవేక్షించారు. బాండ్ల ద్వారా నిధులను వరుసగా 3వ సారి సేకరించిన తొలి కార్పొరేషన్ GHMC కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల అనంతరం విద్యార్థుల ఆత్మహత్యల విషయమై రాష్ట్రపతి ఆదేశాలను ప్రభుత్వం లెక్క చేయడం లేదని బీజేపీ ఆరోపించింది. పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు హైదరాబాద్లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఈ విషయంలో స్పందించలేదని తప్పుబట్టారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను తాము రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 24న అంటే వచ్చే శనివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగే దీక్షాంత్ పెరేడ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు శ్రీకాంత్, సాయి ప్రణీత్, HS ప్రణయ్ 2వ రౌండ్కు చేరుకున్నారు. అశ్విని పొన్నప్ప, ఎన్ సిక్కిరెడ్డి ఈరోజు డబుల్స్ పోటీల్లో తలపడతారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీ మెట్రో రైల్వే స్టేషన్లో రివర్సల్ సదుపాయం ఈరోజు ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఉన్న ట్విన్ సింగిల్ వ్యవస్థకు బదులు హైటెక్ సిటీ జూబ్లీహిల్స్ చెక్పోస్టు స్టేషన్ల మధ్య సాధారణ రైల్వే వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని హైదరాబాద్ మెట్రో రైల్ CMD NVS రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం న్యాయవాదులు ఈ ఉదయం శ్రీకాకుళం జిల్లా కోర్టు ఆవరణలో ర్యాలీ, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 2ను విజయవంతంగా చంద్రుడి కక్షలోకి ప్రవేశపెట్టారు. చంద్రయాన్ 2 ఈరోజు ప్రధాన మైలురాయిని దాటిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ చెప్పారు. నూతన రెవెన్యూ చట్టంపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జిల్లా కలెక్టర్లతో ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నారు.
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.